10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పాలనలో కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారి అధోగతి పాలైందని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య వైద్యంతో పాటు రైతులు పండించిన పంటకు 3100 రూపాయల మద్దతు ధర అందజేస్తామని ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన ప్రచారం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మెంగని మహేందర్ పేర్కొన్నారు. శనివారం రోజున ముస్తాబాద్ లో జరిగిన ప్రచార సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు వారి బంధువుల జేబులో నింపుకోవడం తప్ప ప్రజలు బాగుపడిందేమీ లేదని పేర్కొన్నారు. రైతులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలు నియంత పరిపాలనలో పడరాని పాటలు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వుపై ఓటు వేసి రాణి రుద్రమును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, ఏళ్ల గిరిధరెడ్డి, పద్మ, గోపీకృష్ణ, కళ్యాణ యాదవ్, శ్రీకాంత్ స్వామి, ఓరుగంటి సత్యం, సత్తయ్య, దశరథం, బుర్రా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ప్రజా సమస్యలమైన పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఓటర్లను ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు 3100 గిట్టుబాటు ధర కల్పించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో ఉచితాలతో ఇక్కడ ప్రజలను సమర్పూతం చేయకుండా వాళ్ళ స్వశక్తితో ఎదిగే విధంగా, అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని, అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని, అదే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే. అందుకే ప్రజలు తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. ఇతర రాష్ట్రాల్లో అవకాశం ఇచ్చారు గత 3-4 టర్ముల నుంచి, గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో లాంటి వెనుకబడిన రాష్ట్రాలను కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ లాంటి అభివృద్ధి చేసే పార్టీకే అవకాశం ఇవ్వాలని సందర్భంగా ప్రజలందరికీ తెలుపుకుంటూ, రానున్న కాలంలో ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక పార్టీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం. భారత్ మాతాకి